మనం ఈరోజు ఒక ఎండోస్కోప్ గురించి తెలుసుకుందామండి. చాలామంది గ్యాస్ ట్రబుల్కి నోటు ద్వారా ఎండోస్కోపీ చేస్తారు కదా, ఈ ఎండోస్కోపీ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, అది ఎందుకు చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఏమైనా రిస్కులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఇది డిసెంబర్ జనవరి అంటే పీక్ వింటర్లో ఉన్నాం మనం. వింటర్లో మీరు నా విండోలోని చూడొచ్చు. సో మామిడికాయలు కనపడుతున్నాయి, చూసారా, మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు. మా ఇది సగం మామిడి చెట్టు మన హాస్పిటల్ సైట్లో ఉంటుంది, సగం పక్కింటి వాళ్ళ దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు డిసెంబర్లో కాస్తుంది అన్నమాట. డిసెంబర్ జనవరి కల్లా ఫుల్గా పీక్స్లో ఉంటుంది చాలామంది. సో అదేంటో విచిత్రం మరి, పెద్ద చెట్టు కాకపోతే. సో నౌ కమింగ్ టు ద పాయింట్, ఎండోస్కోపీ గురించి. ఎండోస్కోపీలో ఏం చేస్తారు, ఎండోస్కోపీ అంటే ఏంటంటే, ఎండో అంటే లోపల, స్కోపీ అంటే కెమెరా పెట్టి చూడటం. ఎండో అంటే మనిషి లోపలికి కెమెరా పెట్టి చూడటం, అంటే నోటి ద్వారా కెమెరా పెట్టి చూస్తున్నాము అంటే అప్పర్, మనకి అది ఒక ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ, అంటే ఒక రాడ్ లాంటి కెమెరా ఉంటుంది, అది పెడితే నోట్లోంచి వెళ్ళదు కదా. ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అంటే మీకు ఆ ట్యూబు ఒక గొట్టంలాగా ఉంటుంది, ఎలా కావాలంటే అలా. మనం ఇలా వంచమంటే ఇలా వంగుద్ది, ఇలా వంచమంటే ఇలా వంగుద్ది. ఒక అది టిప్లో కెమెరా ఉంటుంది. ఆ కెమెరా నోట్లోంచి ఇలా వెళ్ళి ఇట్లా ఇట్లా మెలికలు తిరుక్కుంటే, మన పేగులన్నీ స్ట్రైట్ లైన్లో ఉండవు కదండి, వంకర్ టింకర్లుగా ఉంటాయి. ఆ మెలికలు మెలికలుగా తిరుక్కుంటే ఈ ట్యూబ్ కూడా వెళ్ళాలి, అంటే అది టిప్ని ఏ విధంగా తిప్పితే ఆ విధంగా మనకి వెళ్తుంది అన్నమాట. ఈ ఎండోస్కోపీలో మేము రోజు దగ్గర ఒక 10 వరకు ఎండోస్కోపీలు చేస్తుంటాము. సో ఈ ఎండోస్కోపీలో ఏం తెలుస్తుంది అంటే, గ్యాస్ ట్రబుల్ ఉండి పేగులో మంట, గుండెల్లో మంట ఉందనుకోండి, ఇసోఫేగస్ లోపలంతా కూడా యాసిడ్ ఎక్కువయ్యి కొంచెం పేగుపోతులా కనపడుతుంటుంది, అంటే చిన్న చిన్న అల్సరేషన్స్, ఇరోషన్స్. ఒక్కోసారి కొంతమందికి ఇసోఫేగల్ క్యాండిడా ఇన్ఫెక్షన్ అని ఫంగస్ ఇన్ఫెక్షన్ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు మింగినప్పుడల్లా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ప్రతి ముద్ద మింగినప్పుడల్లా దిగినట్టు అనిపించదు, లేదంటే గొంతు నొప్పి వస్తుంటుంది. సో అలా ఉంటుంది. కొంతమందికి తిన్న వెంటనే వెనక్కి తేపులాగా వచ్చేసినట్టు, రెండు మెతుకులు వచ్చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాల్వ్ లూజ్గా ఉంటుంది అన్నమాట, అంటే అన్నవాహిక ఇలా, ఇప్పుడు గొంతు ఉంటుంది, గొంతు కింద అన్నవాహిక ఉంటుంది, అన్నవాహిక కింద జీర్ణాశయం. అన్నవాహిక అంటే ఇసోఫేగస్, జీర్ణాశయం అంటే స్టమక్. సో ఆ జీర్ణాశయం అనేది పెద్దగా ఉంటుంది, బెలూన్ లాగా ఎంత కావాలంటే అంత ఉబ్బుతుంది అన్నమాట. దాని తర్వాత చిన్న పేగు. అన్నవాహికలో ఫుల్గా, అన్నవాహిక నుంచి ఫుడ్ అంతా కూడా జీర్ణాశయంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంత పెద్ద సంచి కదా కాబట్టి దాంట్లో అంతా మనం ఒక్కసారి ఫుల్గా లాగిచ్చేసి, బిర్యానీ మొత్తం లాగిచ్చేసినా అది మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి స్టోర్ ఉంటుంది. చిన్న పేగులోకి మాత్రం 5 నిమిషాలకు ఒకసారి అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, అది ఓపెన్ అయితేనే కిందకి వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు జీర్ణాశయం అనేది పెద్ద సంచి, అది బెలూన్ లాగా ఉంటుంది, ఏమీ లేనప్పుడేమో ముడుచుకుపోయి ఉంటుంది, ఫుల్గా నింపేస్తేనేమో బెలూన్ లాగా ఇలా ఉబ్బిపోతుంది అన్నమాట. సో దానికి రెండు వాల్వ్స్ ఉంటాయి, కిందకి వెళ్ళేది ఒక వాల్వ్ ఉంటుంది, అది 5 నిమిషాలకోసారి తెరుచుకుని చిన్న పేగుల్లోకి 5 నిమిషాలకు కొంచెం పంపిస్తూ ఉంటుంది. అది చిన్న పేగులు మొత్తం డైజెస్ట్ చేసుకుని దాంట్లో ఉన్న సారాంశాన్ని అంతా కూడా బ్లడ్లోకి లాగేసుకుంటుంది అన్నమాట. రియల్ డైజెషన్ అంటే మన వంట పట్టడం అంటారు చూడండి, మన తిన్న దాంట్లో ఉన్నదంతా మంచినంతా గ్రహించుకునేది చిన్న పేగులో జరుగుతుంది, జీర్ణాశయంలో జరగదు. జీర్ణాశయం ఓన్లీ స్టోరేజ్కే, జీర్ణాశయం అంటే స్టమక్ అన్నమాట. సో ఇట్లా జీర్ణాశయంలో అంటే స్టమక్లో అల్సర్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకు బాగా తెలుస్తాయి. చాలాసార్లు ఎక్కువ కామన్ ప్రాబ్లం ఏంటంటే రిఫ్లెక్స్, గర్డ్ అంటారు, GERD, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఇసోఫేగస్ అంటే అన్నవాహిక, ఈ రెండింటికి మధ్యలో ఉండే వాల్వ్ లూజ్గా ఉంటే ఊరికూరికే యాసిడ్ వెనక్కి వస్తూ ఉంటుంది. యాసిడ్ మన బాడీలో కొన్ని చోట్ల ఉండాలి, యాసిడ్ జీర్ణాశయంలో ఉండాలి, స్టోరేజ్ అయ్యేటప్పుడు దాంట్లో ఉన్న ఫుడ్లో ఉండే అనవసరమైన బ్యాక్టీరియాస్ని వాటిని చంపడానికి అదొక టైప్ ప్రొటెక్షన్ కింద హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది మన పొట్టలో. ఆ పొట్టలో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక్కోసారి ఇసోఫేగస్లోకి వెనక్కి, ఈ వాల్వ్ లూజ్ ఉండటం వల్ల వెనక్కి తన్నుతుంది అన్నమాట. వెనక్కి రావటం వల్ల ఇదంతా కూడా మండినట్టు అనిపిస్తుంది. కొంతమందికి జీర్ణాశయం ఎడమ సైడ్ ఉంటుంది, ఇసోఫేగస్ కూడా కొద్దిగా మిడ్ లైన్కి కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉండేసరికి,
ఆ వెనక్కి వచ్చిన యాసిడ్ అంతా కూడా ఛాతీలో పట్టేసినట్టు గుండె నొప్పి అని, 20 ఏళ్ళ వాళ్ళు కూడా గుండె నొప్పి వచ్చేసింది నాకు, ఎడం పక్క నొప్పి వచ్చేస్తుంది, అయిపోయింది నా పని అయిపోయింది, 30 ఏళ్ళ వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అలా భయపడాల్సింది ఏం లేదు. యూజువల్గా 30 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇంకా అంతకన్నా దురదృష్టవంతులు చాలా అరుదండి. అలా వచ్చేది రెండే రెండు, ఒకటి ఎక్స్ట్రీమ్లీ దురదృష్టవంతులు ఉన్నాయి ఉండాలి, అలాంటి వాళ్ళు మా కోట్లో ఒకళ్ళు ఉంటారు, లేకపోతే లక్షలో ఒకళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ మాత్రం అంటే ఏ తప్పు చేయకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎలా చైన్ స్మోకర్ అయి ఉండొచ్చు, వాళ్ళకు వచ్చి వస్తే రావచ్చు, కానీ అన్నీ హెల్దీగా ఉండి ఫ్యామిలీలో అమ్మ నాన్నకి ఎవరికి హార్ట్ అటాక్ లేకుండా డైరెక్ట్గా హార్ట్ అటాక్ రావటం అనేది చిన్న వయసులో చాలా అరుదు అన్నమాట. 30 ఏళ్ళ లోపల రేర్గా వస్తుంటాయి, కానీ మనం ఎక్కడో లక్షలో వచ్చే ఒకళ్ళని చూసి మనం లక్ష మంది గడగడలాడిపోతే అది లాజిక్ అండ్ కామన్ సెన్స్కి దూరంగా ఉంటుంది. భయపడాలి, దేనికి భయపడాలో దానికి భయపడాలి. సో అలా ఈ ఎండోస్కోపీలో మనకి అంతా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు నోటి లోపల నుంచి మనం మీకు పేగులు చూపించాను కదా, అది ల్యాప్రోస్కోపీ. ల్యాప్రో అంటే అబ్డామినల్ క్యావిటీ, పొట్ట క్యావిటీ లోపల మనం వెళ్ళి చిన్న కెమెరా పెట్టి బొడ్డు దగ్గర పైన చిన్న హోల్, బొడ్డు హోల్లోనే కలిసిపోతుంది అన్నమాట. ఆ చిన్న హోల్ పెట్టి లోపలికి వెళ్ళిపోతే అక్కడ పేగులు బయట నుంచి చూస్తాం. లాస్ట్ టైం మీకు చూపించాను, అపెండిక్స్ ఆపరేషన్ చూపించాను, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఆపరేషన్ చూపించాను. సో ఇంకా చాలా రకాల ఆపరేషన్స్ వీడియోస్ ఉన్నాయి, మీకు ఆ లింక్ కూడా దీంట్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు పెట్టబోయేది ఏంటంటే ఎండోస్కోపీ, నోటి ద్వారా కెమెరా వేసి లోపలంతా ఆల్మోస్ట్ 1.5 మీటర్ పొడుగు ఉండే ట్యూబ్ లోపలికి వేసి లోపలంతా చూస్తాము, అది ఎలాగా ఏంటి అనేది చూద్దరు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది హై డెఫినేషన్ కెమెరా కాబట్టి క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీకు లోపల ఎండోస్కోపీ అంటే రెండు రకాలు, అప్పర్ జిఐ ఎండోస్కోపీ. అప్పర్ అంటే ఏంటి, నోట్లోంచి వెళ్తే, అదే విరోచన ద్వారం మలద్వారం గుండా వెళ్తే లోవర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. అప్పర్ జిఐ ఎండోస్కోపీ, లోవర్ జిఐ ఏదైనా ఎండోస్కోపీయే, ఎండో అంటే లోపల చూసే స్కోపీయే. లోవర్ జిఐ ఎండోస్కోపీని కొలనోస్కోపీ అని కూడా అంటారు, కోలన్ పెద్ద పేగు చూస్తాం కాబట్టి కొలనోస్కోపీ అంటారు. అప్పర్ జిఐ ఎండోస్కోపీలో ఇసోఫేగస్, జీర్ణాశయం, చిన్న పేగు వరకు చూస్తాం అన్నమాట. సో దీంతో చాలా వరకు 90% మనకి జబ్బులకి కావాల్సిన క్లూస్ వీటిలోనే దొరుకుతాయి అన్నమాట. ఈ రెండు అయినా దొరకపోయినప్పుడు అప్పుడు ల్యాప్రోస్కోపీ, పేగులు బయట నుంచి చూస్తారు. అది నేను చూపించిన కీ హోల్, బొడ్డు దగ్గర చిన్న హోల్ వేసి దాంట్లోంచి చూస్తాం అన్నమాట. సో ఈ వీడియో చూడండి, అది కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.